హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెయిన్బో టీవీ నేను మీ యాంకర్ అవి సో ప్రస్తుతం మనము ఒక న్యాయవాది దగ్గర ఉన్నాము అసలు ఆయన ఎవరు ఏంటి అంటే మనం అడిగే క్వశ్చన్కి ప్రతి ఒక్కదానికి గబుక్కన సమాధానం ఇచ్చి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి మరి అవి ఏంది ఏంటో అనేది వారితోనే మాట్లాడి తెలుసుకుందాము వారే ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ గారు సో నమస్కారం అండి నమస్కారం సార్ ఈ కాలంలో చూసుకున్నట్లయితే ప్రేమ పిల్లలు చాలా జరుగుతుంది సార్ అంటే ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఇబ్బంది పెట్టి అమ్మాయి అబ్బాయి కానీ అబ్బాయి అమ్మాయి కానీ బయటికి అంటే వాళ్ళకు కనీ పెంచి ఇరవై సంవత్సరాలు కనీ పెంచిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కళ్ళు కప్పేసి ఎవరో తెలియని వ్యక్తితోటి పోయి ఆ బ్రతకడానికి ఆ నేపథ్యం తెలియదు అంటే ఒక సోర్స్ ఆఫ్ లైఫ్ జర్నీ ఎట్లా ఉంటుందో తెలియని ఏం తెలియదు ఒక లవ్ మ్యారేజ్ అని చేసుకుని చెప్పేసి భ్రమలో పడుతూ ఉంటారు సార్ సో అది దానికి సంబంధించి ఇప్పుడు ఆర్య సమాజాన్ని అని పెళ్ళి జరుగుతూ ఉంటాయి సార్ వాళ్ళు ఏదో ఫై ఫైన్ కట్టించుకున్నది చేస్తారు సార్ ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ పూర్తిగా కోర్టు కూడా మొన్ననే ఆదేశాలు ఇచ్చింది పూర్తిగా దాన్ని రద్దు చేసినట్లు ఆర్ఏ సమాజం మొత్తానికి రద్దు అన్నట్లు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ ఫైవ్ ప్రకారంగా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి మన హిందూ మ్యారేజ్ యాక్ట్లు ఎలా ఉంటాయి అంటే వ్యాలిడ్ మ్యారేజ్ ఉంటుంది వ్యాలిడ్ మ్యారేజ్ వైడబుల్ మ్యారేజ్ వ్యాలిడ్ అంటే చల్లని వివాహాలు చల్లకూడని వివాహాలు ఉంటాయి చెల్లె వివా వివాహాలు ఉంటాయి వ్యాలిడ్ మ్యారేజ్ ఎట్లా ఉంటుందంటే సెక్షన్ ఫైవ్ కింద అబ్బాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ పెంచుతున్నారు లేండి మొత్తం అందర్ వయసు ఇద్దరు మేజర్స్ అండి అబ్బాయికి ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి అంటే ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలి ఆడికి మాక్సిమం ట్వంటీ టూ ఉండాలి అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ ఉండాలి సరే ఇప్పుడు దాని ఏదో పెంచుతున్నారంట చూద్దాం అది బిల్లు వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం సో నైన్టీన్ ఇయర్స్ నిండిన అమ్మాయి అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ కావాలి నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయి సో ఇద్దరు వివాహానికి సంబంధించిన చట్ట ప్రకారంగా అర్హులు 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 సో అలాగే వాళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకునే సందర్భంలో మంగళసూత్రధారణ సెవెన్ స్టెప్స్ ఇవి ఉంటాయి తర్వాత మనం మనం చూస్తుంటాం కదా మన సాంప్రదాయ సాంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్చారణ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సో అలాగ జరిగిన ఏ వివాహమైనా వ్యాలిడి కిందే వస్తుంది ఓకే అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆర్య సమాజ్ గురించే మనం మాట్లాడుకుందాం ఆర్య సమాజంలో కూడా ఇదే జరుగుతుంది అంటే మంగళసూత్రధారణ వేద మంత్రోత్సారణ ఇవన్నీ మనం అయితే అక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఉండరు సరే లవ్ మ్యారేజ్ కాబట్టి కొంతమంది ఆర్య సమాజంలో చేసుకునే వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ తక్కువ అయితే అది దాని ఉద్దేశం తర్వాత ఉదాహరణకి మనం ఒక పెళ్లికి వెళ్ళాం పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి మండపంలో జరుగుతుంది మండపంలో కూడా అదే అయ్యగారు వస్తారు మంత్రాలు చదువుతారు మంగళసూత్ర దాన మనం తలంబరాలు వేస్తాం బోనాలు చేసుకుంటాం కుటుంబ సమేత అంతే తప్ప ఇక్కడ కావాల్సింది ఏంటంటే పెళ్ళి వ్యాలిడ్ మ్యారేజ్ అంటే మా వేద మంత్రోత్సారణ మంగళసూత్రధారణ సెవెన్ స్టెప్స్ అలాగే ఏదైతే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవన్నీ జీలకర్ర బెల్లం పెడతాం అన్ని కొన్ని ఫార్మాలిటీస్ అవి ఫార్మాలిటీస్ ఏవైతే మన హిందూ తరతరాల కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల మంది వస్తున్నా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అన్నప్పుడు అది వ్యాలిడ్ మ్యారేజ్ కిందే వస్తుంది అది మారే సమాజంలో చేసుకునివ్వండి వేరే దగ్గర చేసుకునివ్వండి వేరే దగ్గర చేసుకుని కొన్ని బలవంతపు వివాహాలు ఉంటాయి అంటే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి తాలిబుడి కట్టేయటం తర్వాత గుళ్ళో తీసుకెళ్ళి తాలిబొట్టు కట్టేయటం ఈ అది కాదండి అవన్నీ చల్లవు అవి మనం చూస్తాం ఎక్కడ రోడ్డు మీద కొన్ని వీడియోలు కూడా చూస్తుంటాం ఎలాగనే గుడి దగ్గరికి వెళ్తాడు తాలిబుడి కట్టేస్తాడు పెళ్ళి అయిపోయింది సో అది ఇక పరస్పర అంగీకారంతో సంసారం చేయటం తప్ప గా దాన్ని ఛాలెంజ్ చేస్తే అది అవ్వదు ఛాలెంజ్ ఎవరు తీర్పిచ్చింది చెప్తాను అది అది ఎవరు చే అది కూడా అక్కడికి వస్తాను దాన్ని ఎవరు ఛాలెంజ్ చేస్తారు అమ్మాయి అబ్బాయి ఛాలెంజ్ చేయాలి ఓకే అంతే తప్ప వేరే వాళ్ళైతే ఎవరు ఛాలెంజ్ జరిగినారు వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అమ్మాయి అబ్బాయి మధ్య జరిగేది కదా సరే ఓకే అది పక్కన కదా మీ విషయానికి వద్దాం కోర్టు వారు ఏం చెప్పారంటే ఆర్య సమాజంలో ఇచ్చే సర్టిఫికేటు చల్లదు అని ఇచ్చారు ఓకే అంటే ఏంటంటే ఆర్య సమాజ్కి వెళ్ళగానే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం మామూలుగా మనం వేరే ఉదాహరణకు ఉదాహరణకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఏ అనే బి అనే వ్యక్తి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు బంధు మిత్రుల సమక్షంలో మరి వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకేం ఉండదు ఒక వెడ్డింగ్ కార్డే ఉంటుంది ఒక వెడ్డింగ్ కార్డు ఆధార్ వెడ్డింగ్ కార్డే ఉంటుంది కానీ ఆరే సమాజంలో జరిగే పిల్లల్ని లవ్ మ్యారేజ్లు కదా సో ఆ లవ్ మ్యారేజ్ సందర్భంలో వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ ఏమి ఉండవు సో చెరకు స్టాం వాళ్ళది పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు ఎయిటీన్ ఇయర్స్ చూస్తారు మేజరా మైనరా అని చూసి ఇస్తారు సో అది మీకు రిజిస్ట్రేషన్ చేసుకో రిజిస్ట్రేషన్ లాగా చల్లదని చెప్పడం జరిగింది వివాహాలు చల్లడం కాదు వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడ జరిగినా చెల్లుతీ కొండ మీద చేసుకున్నా జరుగుతాయి గుళ్ళో చేసుకున్నా జరుగుతాయి లేకపోతే పెద్దల సమక్షంలో కుటుంబ సమక్షంలో చేసుకోవచ్చు కొన్ని ఆదర్శ వివాహాలు జరుగుతాయి మేము మేము ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మ్యారేజ్ జరిగింది అక్కడ ఆదర్శ వివాహం జెరో దండలు వేసుకున్నారు అంతే మీకు తమిళనాడులో కొన్ని ఆదర్శ వివాహాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని సమాజాలు ఉన్నాయి అక్కడ ఎన్ని ఆడంబరాలు ఉండవు మనం అనుకున్నట్టేముండవు జస్ట్ పూలదండలు మార్చుకుంటే పెళ్ళి అయినట్టే సో ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం అంతే అది సో ఇప్పుడు ఆర్య సమాజంలో జరిగే పెళ్ళిళ్ళు చల్లవని కదా ఆర్య సమాజంలో జరిగే పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ వ్యాల్యూడ్ సర్టిఫికెట్ అనేది చల్లదు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎందుకు చల్లదు అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు గవర్నమెంట్ సంబంధించిన సంస్థ కాదు కాబట్టి చల్లదు సో వీళ్ళు కనుక పెళ్లి చేసుకుని ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి అప్పుడు చెల్లుతుంది ఇప్పుడు కామన్గా ఏం చేస్తామో ఆర్ఎస్ సమాజంలో సర్టిఫికేట్ గురించి పక్కన పెట్టండి మీరు ఒక ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఎట్లా చేసుకోవాలి మనం మన పెళ్ళిని ఎట్లా రిజిస్టర్ చేయించాలి వెడ్డింగ్ కార్డు పెళ్లిదా వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ ఫోటో తీసుకొని వెళ్ళి ముగ్గురు విట్నెస్లు తీసుకెళ్తే ఆ అంటే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు మనకి అంటే దాని అది రిజిస్టర్ చేసిన సంస్థ అంటే గవర్నమెంట్ సంస్థ సో గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాబట్టి అది చెల్లుతుంది ఆర్య సమాజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆర్య సమాజ్ ఇచ్చే సర్టిఫికేటు మీరు ఈక్వల్ చేసుకోవడానికి అంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్తో సమానంగా చల్లదు అని అర్థం ఓకే అర్థమవుతుందండి మీకు అంటే చాలామంది ఏం చేస్తారు ఆర్య సమాజంలో సర్టిఫికేట్ వచ్చేసింది కదా నేను ఇంకా పెళ్ళి అయిపోయినా పెళ్ళికి దీనికి ఎలాంటి సంబంధం లేదు రూల్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి పెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి కానీ చేసుకున్న చేసుకున్నంత మాత్రం పెళ్లి చల్లదని కాదు మీకు అర్థమవుతుంది సార్ సార్ అండి కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు సార్ ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మేజర్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటుంది తదుపరి కార్యాచరణ అంటే వీళ్ళ జీవితం ఎట్లా అంటే ప్రభుత్వం ఆలోచించింది కూడా ఒకటి కరెక్టే సార్ ఇప్పుడు ప్రభుత్వం కదండి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఒక అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు మాకు పెళ్ళి అయింది పెళ్ళి అయినట్టుగా అది రికగ్నైజ్ చేయమని చెప్పి చెప్పడం లీగల్గా నేను చెప్తున్నాను ఓకే సాంప్రదాయం పరంగా వ్యాలిడ్ మ్యారేజే ఇప్పుడు సాంప్రదాయంగా ఇప్పుడు సెక్షన్ లో ఏం చెప్పింది అది జరిగితే సరిపోతుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది గా వచ్చినాయి ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారండి మీ అమ్మ నాన్న ఉన్నారు మీ తాతను నాయనమ్మ ఉన్నారు లేకపోతే అమ్మమ్మ తాత ఉన్నారు వాళ్ళకి ఏం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి లాజిక్ ఆలోచించండి పూర్వ రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉన్నాయా ఇది రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఒక చట్టబద్ధత కోసం లీగాలిటీ కోసం కంపల్సరీ రేపు కంపల్సరీ ఇప్పుడు రేపు విదేశాలకు వెళ్ళాలనుకోండి రిజిస్టర్ మారేజ్గా రిజిస్ట్రేషన్ అయినట్టు సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి ఇప్పుడు అలా కాకుండా రిజిస్ట్రేషన్ ఇప్పుడు మేమన్నా మేమో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు మాకు అవసరం లేదు చెప్తున్నాను ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో లేదా ఇంకేదైనా సందర్భంలో ఒక లీగల్గా వచ్చినప్పుడు లేకపోతే లీగల్ హెయిర్ సంబంధించి ఇవన్నీ కానప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడుగుతుంది కోర్టు అట్లా చట్టబద్ధత కోసం వివాహం తప్ప మామూలుగా జరిగే వివాహ తంతు వివాహ కార్యక్రమాలు అవన్నీ కూడా చల్లవని ఎక్కడా లేదు మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది దాన్ని చట్టబద్ధంగా ఆర్య సమాజాలు ఇచ్చే సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చట్టబద్ధంగా గుర్తించలేము అని చెప్పడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్ప ఆర్య సమాజాల వివాహాలు చల్లమని కాదు ఆర్య సమాజంలో జరిగే చట్టబద్ధంగా జరిగిన పెళ్ళిళ్ళు ఏదైతే ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా చల్లదు అది లాజిక్ కదా వివాహాలు చల్లవని కాదు వివాహం ఆర్య సమాజంలో లేదండి ఒక అమ్మాయి అబ్బాయి ఆర్య సమాజంలో చేసుకోలేదు మాటగా చెప్తున్నాను ఆర్య సమాజాలు మొత్తం క్లోజ్ అయిపోయినాయి మన ఇండియాలో ఆర్య సమాజం అనేది క్లోజ్ అయిపోయింది అనుకున్నాం ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుని ఒక ఐగారిని గారిని తీసుకెళ్ళి గుళ్ళో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ కూడా చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇద్దరు మేజర్స్ కదా ఇప్పుడు గుళ్ళో ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మేజర్స్ ఉన్నారా లేదా చూస్తారు అక్కడ అప్లై చేస్తాము మన గుళ్ళో అప్లై చేసినప్పుడు అక్కడ బుక్ ఉంటుంది అన్నీ తీసుకుంటారు అన్నీ వాళ్ళ సర్టిఫికేట్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అన్నీ చూస్తారు ఐగారు ఉంటారు పెళ్లి చేస్తారు అయిపోయింది దానికి ఆర్య సమాజం రూల్ అనే ఉంది ఆయన సమాధానం ఏం లేదు పెళ్ళిళ్ళు ఎక్కడైనా జరుపుకోవచ్చు సరే అంటే నేటి యువతి యువకులకు మీరంటే ప్రేమ పైన మీరు అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం లాయర్గా నేను చెప్పను జనరల్గా ఏంటంటే శ్రీశ్రీ గారు అన్నట్టు ప్రేమను ప్రేమించిన ప్రేమచే ప్రేమించబడిన ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది అంటే ఏ డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్ని లవ్లు వివులు అప్పుడు అంటే భయపడే వాళ్ళం ఒక ప్రేమ వివాహం చేసుకుంటే చాలా తెగింపు ధైర్యం అవన్నీ ఉండేవి చాలా కష్టమయ్యేది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత చాలా మారిపోయింది వ్యవహారం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంతా మారిపోయింది వ్యవహారం సో నేనేమంటానంటే ముందు ఏ వ్యక్తి అయినా సరే సెటిల్మెంట్ అవ్వాలి లైఫ్లో లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆర్థికంగా సామాజికంగా సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత ఏదైనా వివాహం వివాహానికి వెళ్ళాలి ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ కావాలి చాలామంది మా దగ్గరకు వస్తుంటారు మాది ఇప్పుడు మా మనం చూస్తుంటారు చూసి సార్ లవ్ మ్యారేజ్ చేయండి సార్ అది సరే సార్ అంట మేము ఒకటే చెప్తాం అమ్మాజ్ చేసుకోండి అభ్యంతరం లేదు చేసుకోవచ్చు కానీ పేరెంట్స్ని పిలిపించండి పేరెంట్స్తో మాట్లాడండి వాళ్ళు ఒప్పించండి ఒప్పించి మీరు మీకు మీ మీ కెపాసిటీ ఏంటో చూపించండి చూపించి అసలు మీరు ఎంత ఆర్థికంగా నిలదొక్కున్నారా లేదంటే ఏ పేరెంట్స్ కూడా ఇస్తారు దాని గురించి చదవకుంటాం రెండోది ఏంటంటే ప్రేమ అన్న పేరుతో నేను చాలా వీడియోలు కూడా చేశాను ప్రేమ అన్న పేరుతో బలం మరణాలకు పాల్పడొద్దరు నాయన అని చెప్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నాను తొందరపడి రైల్వే ట్రాక్ల మీద పడుకొని చచ్చిపోవటాలు ఇద్దరు కలిపి చనిపోవటాలు ఒకే దాన్ని గురేసుకొని రావటాలు ఎన్ని పిచ్చి పనులు మానుకుంటారు నాయనలారా అని చెప్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు హైదరాబాద్లో పూర్తిగా అవే నడుస్తున్నాయి మెయిన్ ఎక్కడ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందండి అదే ఏదో ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఒకటి తయారైనాయి అది ఒకటి తయారైన ఏదో మనకు కూడా తెలుసా నీలాంటి యూత్కి తెలియదు మాకు అవసరం కూడా లేదు దాంతో డేటింగ్ యాప్స్ ఒకటి వచ్చినాయి ఈ ఫేస్బుక్లో ఒకటి వచ్చినాయి తర్వాత ఏంటి ఇన్స్టాగ్రాములు తర్వాత అవి ఇవి ఎన్నో వచ్చేసినాయి ఇప్పుడు పూర్వం రోజుల్లో ఓపెన్గా చెప్పండి మేము డిగ్రీ ఇంటర్మీడియట్ అంటే రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ స్టోరీలో ఏంటంటే అప్పుడు ఫోన్ ఎవరి దగ్గర లేదు మాకు లేలేవు ఒక వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడిన చాలా కష్టమైన వ్యవహారం ప్లస్ ఆ రోజుల్లో కెరీర్ పరంగా డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఈరోజు జొమాటో వచ్చింది ఏ రకరకాలే వచ్చినాయి ఇప్పుడు మా దగ్గర స్టాఫ్ కూడా దొరకట్లేదు ఎవరు ఓకే ఇప్పుడు ఎందుకంటే ఒక జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడికి ఈజీ మనీ అలవాటు అయిపోయారు జస్ట్ రోజుకి ఐదు వందలు సంపాదించుకుంటున్నారు మేము చిన్నప్పుడు సంపాదించుకున్నట్టు మాకు అవకాశాలు ఏం లేవు మాకు నాకు తెలిసి ఎస్టీడీ బూత్లో ఏదో ఉండేది కొరియర్ ఒకటి ఉండేదో ఏదో రెండు మూడు ఉండేది అవి కూడా మేము కష్టపడ్డాం కానీ ఇప్పుడు ఏంటి చాలా అవకాశాలు వచ్చినాయి జొమాటో ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంకేదో రకరకాల డి మీరే ఈ ఛానల్స్ ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టేస్తున్నారు రకరకాలుగా ఆదాయం పెరిగిపోయింది సో కమ్యూనికేషన్ కూడా బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరెవరో ముక్కు ముఖం తెలియదు ఫేస్బుక్లో హాయ్ అంటారు మనం హాయ్ అంటాం చెప్తాం ఓకేనండి థ్యాంక్ యూ నమస్తే అండి